అన్న కస్టడీ మూవీ ఎలా ఉంది అన్న? సినిమా ఇప్పుడో చూసినానా నిజంగా చెప్తున్నా, బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ప్రతి స్కిన్ ఆయన కానిస్టేబుల్ అబ్బాబ్బాబ్బా ఏమన్నా సినిమా అన్న చింపేసిండు. ప్రతి క్యారెక్టర్ అందులో ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా చేసిండ్రు అన్న, సూపర్ చేసిండ్రు నిజంగా చెప్తున్నా. సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు. ఇంతకుముందు వచ్చిన అఖిల్ మనం డిసప్పాయింట్ చేసిండు, కానీ అన్న మాత్రం లేపిండు నిజంగా చెప్తున్నా. ఇది ఒక బ్లాక్ బస్టర్ అనుకోలేదు నిజంగా. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందంటున్నారు? లేదన్న, ఇక్కడ ల్యాగ్ లేదు, బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్క స్కీన్ అసలు మనం కనెక్ట్ అయిపోతాం తెలుసా. ఎక్కడ బోరింగ్ ఉండదు అసలు. కానిస్టేబుల్ పోలీస్ అంటే చూడు ఎక్కడ తీసుకోకపోయిండు అసలు నిజంగా. డైరెక్టరు నిజంగా ఎంత తెలివితో ఆలోచించడు, ఎంత కష్టపడి స్క్రిప్ట్ రాసిండు అంటే డైరెక్టర్ గెలిచిండు నిజంగా చెప్తున్నా. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? గ్లోయింగ్ అన్న. అసలు నాగచైతన్యం కోరుకుంటున్నా అన్న, నువ్వు ఇలాంటి క్యారెక్టర్లే అయ్యా. ఆ లవ్లకు ఆ ఫ్యామిలీ అక్కడ ఓపు నువ్వు ఇలాంటి క్యారెక్టర్లే చేయి. సినిమా మంచిగా ఉంది, బ్లాక్ బస్టర్ ఉంది, ఎమోషన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ కొంచెం ఉంది, పాటలు ఉన్నాయి, కానీ ఎమోషన్ ఉంది. కానీ ఒక ఫీలింగ్ అనేది మనిషిని ఆకర్షిస్తుంది సార్. మనిషిని ఆమె యాక్టింగ్ సూపర్. ఓ ప్రియమ అయితే మామూలు సూపర్ చేస్తున్నారు, సూపర్ చేస్తుంది యాక్టింగ్ మాత్రం. ప్రతి ఒక్కరు యాక్టింగ్ వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు, వీళ్ళు ఎందుకు బోరింగ్ అనేది లేదన్న. ప్రతి ఒక్క చిన్న ఆర్టిస్ట్ కా నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కరు మంచిగా చేసిండ్రు నిజంగా చెప్పాలంటే. ఇక్కడ బోరింగ్ లేదు సినిమా. స్టోరీ అదే కానిస్టేబుల్. ఒక కానిస్టేబుల్ అంటే కొంతమంది పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎస్ఐల్ కానీ వీళ్ళు కానిస్టేబుల్లకు హోంగార్డ్లకు వ్యాల్యూ ఇయ్యరు కదా అన్న. కానిస్టేబుల్ కదా హోంగార్డ్ కదా అని వ్యాల్యూ ఇయ్యరు కదా. కానీ వాళ్ళే వాళ్ళకన్నా ఎక్కువ ఆలోచించేది ఎవరంటే వీళ్ళే. దయచేసి వీళ్ళకు వాల్యూ ఇవ్వండి. వీళ్ళు ఏంటంటే అనుక్షణం ఈ పర్యావరణంలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి గమనిస్తారు కాబట్టి. ఆయన ఒక ఎస్ ఒక డీజీపీ చేయలేండి, ఒక కానిస్టేబుల్ చేసి చూపెట్టాలి. అది శివ శివతో పోల్చకన్నా అంతకు మించి ఉన్న సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇప్పుడున్నది. ఎక్కడ బోరింగ్ లేదు, సినిమా సూపర్ ఉన్నది నిజంగా చెప్పినా. మైండ్ బ్లాక్ అయితే నాకైతే మైండ్ పట్టుకున్నా అన్న. ఈ సినిమాలు మన అఖిలాన్ని వచ్చి డిసప్పాయింట్ చేసిండు, కానీ నిజంగా నాగచైతన్యాన్ని వచ్చి లేపిండు దాన్ని నిజంగా. ఎవరైతే తిట్టిండ్రో నాగార్జున ఫ్యాన్స్ని, ఎవరైతే తిట్టిండ్రో వాళ్లకు గుణపాఠం చెప్పినట్లు చూడు ఈ సినిమా నిజంగా చెప్పుకున్నా. ట్రోల్స్ చేసేవారికి గుణపాఠం చెప్పాడు నిజంగా. రొమాన్స్ ఏమైనా రొమాన్స్ లేదన్న. రొమాన్స్ మాత్రం ఊరుకోక. అందుట్లో ఫ్యామిలీ జర్ర ఫ్యామిలీ ఎమోషన్ ఉండదు. అంటే ఒక మెసేజ్ ఉంది అన్నట్టు కానిస్టేబుల్ని తక్కువ బాగుంది అన్న. కీర్తి శెట్టిని కిస్ చేసే లాంటి రొమాన్స్ ఏమైనా ఉన్నాయా? రొమాన్స్ లేవన్న, సాంగ్స్ ఉన్నాయి ఆమెతో పాటు లవ్ ఉన్నది, సాంగ్స్ ఉన్నాయి, కానీ రొమాన్స్ మాత్రం లేదు. ఒక మెసేజ్ ఉంది కానిస్టేబుల్ ఎట్లా చేస్తుంది. ఫైటింగ్ కూడా సూపర్ ఉన్నది నిజంగా. ఫైటింగ్ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న నిజంగా చెప్తున్నా. సూపర్ ఉంది సినిమా మాత్రం. ఎక్కడ ల్యాగ్ లేదు, ఎక్కడ బోర్ కొట్టదు సినిమా మాత్రం. ఇంకా ఇంకొకసారి చూడాలనిపిస్తుంది సినిమా. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న, బాగుంటుంది సినిమా. భలే చెప్తావు.